హలో ఫ్రెండ్స్, తెలుగులో కార్ మరియు టూ వీలర్స్ ఆటోమొబైల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న అలీమన్ ఖాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వెల్కమ్ టు హోండా షోరూమ్, కపిల్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖమ్మం బ్రాంచ్. షోరూమ్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించగలరు. ముందుగా, హోండా అనేది జపాన్ దేశానికి సంబంధించిన కంపెనీ అండి. ప్రస్తుతం ఇది మన ఇండియాలో హోండా అమేజ్ అనే కారు మన ఇండియాదే కాకుండా సౌత్ ఆఫ్రికా, థాయిలాండ్ అండ్ ఫిలిప్పీన్స్ లాంటి దేశాలలో కూడా బాగా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. ముందుగా దీని ఫ్రంట్ విషయానికి వచ్చినట్లయితే, ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్స్, హోండా లోగో ఇచ్చారు. ముందు నుండి హోండా అమేజ్ సూపర్గా కనిపిస్తుంది. హోండా అమేజ్లో పెట్రోల్ వర్షన్ మరియు డీజిల్ వర్షన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నది డీజిల్ వర్షన్ VXMT టాప్ మోడల్ హోండా అమేజ్. ఇందులో VMT, SMT, VMT అనే వేరియంట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. హోండా అమేజ్లో 15 inches ఎలో వీల్స్ వస్తాయి. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్, రేర్లో డ్రమ్స్ బ్రేక్స్ అమర్చడం జరిగింది. డీజిల్ ఇంజన్ విషయానికి వచ్చినట్లయితే, 1.5 liter డీజిల్ ఇంజన్తో 4 cylinders, 99 bhp పవర్ మరియు 200 Nm టార్క్తో జనరేట్ చేస్తుంది. దీని యొక్క మైలేజ్ వచ్చేసి 27.4 kilometer ఇస్తుంది. రేర్ విషయానికి వచ్చినట్లయితే, హోండా లోగో కనిపిస్తుంది, హోండా అమేజ్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది, పార్కింగ్ కెమెరా కనిపిస్తాయి. హోండా అమేజ్ యొక్క లెంత్, విడ్త్, హైట్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, గమనించగలరు. అంతేకాకుండా ఇండియన్ రూల్స్ ప్రకారము గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm ఇవ్వడం జరిగింది. ఇక హోండా అమేజ్ యొక్క కెర్బో వెయిట్ వచ్చేసి 1023 kgs ఉంటుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం సేఫ్టీ విషయానికి వచ్చినట్లయితే, 2 ఎయిర్బ్యాగ్స్ ఇచ్చారు, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్, సీట్ బెల్ట్ వార్నింగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ABS, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ABD, రియర్ పార్కింగ్ సెన్సార్, రియర్ పార్కింగ్ కెమెరా, చైల్డ్ సేఫ్టీ లాక్, రిమోట్ కంట్రోల్ లాకింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రియర్ టాప్లో షార్క్ ఫిన్ యాంటీనా దీని యొక్క స్పెషాలిటీ. రియర్ డోర్ హ్యాండిల్కి సెన్సార్ వస్తుంది. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ భాగంగా 7 inches టచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు. స్క్రీన్ కింది భాగాన ఏసీ అడ్జస్టబుల్ బటన్, ఆన్ ఆఫ్ బటన్స్ అమర్చడం జరిగింది. అదేవిధంగా మాన్యువల్ గేర్ రాడ్, హ్యాండ్ బ్రేక్ సిస్టమ్. హోండా అమేజ్లో ముందు భాగాన చాలా విశాలంగా ఉంది. అదేవిధంగా గ్లో బాక్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా విశాలంగా ఇచ్చారు. పియానో బ్లాక్ ఫినిషింగ్తో డాష్ బోర్డ్ అమర్చడం జరిగింది. ప్యాసింజర్ సన్షైడ్కి యాంటీ మిర్రర్, డ్రైవర్ సన్షైడ్కి టికెట్ హోల్డర్ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ డోర్కి ఆల్ పవర్ విండోస్, పవర్ వ్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి. అదేవిధంగా బాటిల్ హోల్డర్, స్పీకర్ వస్తుంది. డోర్ డ్యూయల్ టోన్ కలర్స్తో ఫినిషింగ్ నీట్గా ఉంది, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. డ్రైవర్ సీట్కి హైట్ అడ్జస్ట్మెంట్ లివర్ ఉంటుంది. అదేవిధంగా బ్యాక్ అడ్జస్ట్మెంట్ లివర్ కూడా ఉంటుంది. మనకు సీట్ ఎంత హైట్ కావాలో, ఎంత ఫ్రంట్ ముందుకి కావాలో అనేది కూడా మనం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక లైట్ బీమ్ అడ్జస్ట్మెంట్, ఫ్యూల్ నీడ్ ఓపెనర్, బానెట్ ఓపెనర్ మనకు కనిపిస్తాయి.
ఇంజన్ బటన్ ఆన్ చేయగానే క్లస్టర్ ఈ విధంగా కనబడుతుంది. స్పీడోమీటర్ రీడింగ్ 180 వరకు ఉంటుంది. ఇందులో 2 ట్రిప్ మీటర్, యావరేజ్ ఫ్యూల్, లో ఫ్యూల్ వార్నింగ్, సీట్ బెల్ట్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా డోర్ ఓపెన్ క్లోజ్ సిగ్నల్ కూడా ఇచ్చారు. రోడ్ సైడ్ పార్కింగ్ లైట్ బటన్ కూడా ఈ స్క్రీన్ పక్కన ఇచ్చారు. రియర్ సీట్ విషయానికి వచ్చినట్లయితే చాలా విశాలంగా ఇచ్చారు, ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు. మనం బ్యాక్ కూర్చున్నా కూడా ఫ్రంట్ డ్రైవర్ సీట్కి ఆ ప్యాసింజర్ సీట్కి మనకు బ్యాక్ కూర్చున్న వారికి కూడా చాలా విశాలంగా ఉంటుంది, చాలా స్పేస్ ఇవ్వడం జరిగింది, ఫ్రీగా కూర్చోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. రియర్ డోర్ చూసినట్లయితే గ్లాస్ కంట్రోలింగ్, బాటిల్ హోల్డర్, స్పీకర్ ఇవ్వడం జరిగింది. డ్యూయల్ టోన్ కలర్తో ఇచ్చారు. ఇక రియర్ బూట్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో 420 లీటర్స్ బూట్ అవైలబుల్గా ఉంటుంది, లగేజ్ ఈజీగా సరిపోతుంది. హోండా అమేజ్లో 5 కలర్స్ ఇవ్వడం జరిగింది, ఆ కలర్స్ ఏంటో చూద్దాం. హోండా అమేజ్ యొక్క డీజిల్ వర్షన్ మరియు పెట్రోల్ వర్షన్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, గమనించగలరు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ చేయండి, షేర్ చేయండి. హోండా అమేజ్ డీజిల్ ఇంజిన్ యొక్క సౌండ్ వినిపిస్తాను, వినండి. స్టార్ట్ కరో.